అక్షర్ధాం చూసిన వాళ్ళు ఎంతమంది న్యూఢిల్లీలో ఎస్ థ్యాంక్ యూ అక్షర్ధాంలో నారాయణ్ టెంపుల్ దీనిలో ఒక రాయి ఉంటుందండి సెకండు రూమ్లకు పోగానే ఒక రాయి ఇట్లా తిప్పుతాడు తిప్పినప్పుడు ఒక శిల్పి తన మనిషే సుత్తే సానం తన చేతిలోనే ఉంటుంది అంటే దాని అర్థమైంది నీవు ఏం కావాలనుకున్నావో భగవంతుడు అనేవాడు నీకే ఇచ్చాడు నీవు మానవుని కావన్నా దానవుని కానవా ఏది కావాలో నీ చేతిలో ఉంది అట్లాగే మనం వెళ్ళే సీజన్లు కూడా అన్వయించుకున్నట్టయితే మనం ఎండిఆర్టీ కావన్నా ఎక్కువ సంపాదించన్నా లేకపోతే తక్కువ కావన్నా నార్మల్గా ఉండన్నా అనేది మన చేతిలోనే ఉంది మనము అన్వయించుకొని మనం ఏ టైప్లో ఉండాలి అనే విషయంలో చూసుకున్నట్టయితే ఇది చాలా వర్తిస్తుంది తర్వాత మళ్ళీ ఇంకోటి సమాజంలో చూడండి మీరు ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఒక నిజాయితీ ఒక విలువగల వ్యక్తికే ఎక్కువ పాలసీలు రావటానికి ఉంటుంది మామూలుగా క్యారెక్టర్ సరిగ్గా లేని వాళ్లకు తక్కువ రావచ్చు అంత ఇంప్రెస్ ఉండకపోవచ్చు కానీ ఆ టైప్లో మనం ఉండే విధానం అనేది అన్ని కోణాలలో పర్ఫెక్ట్గా అన్ని సబ్జెక్టులు తెలుసుకొని మంచి సంభాషణ ఉన్నట్టయితే డెఫినెట్లీ పాలసీలు రావడానికి మనకు ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా ముందులో నేను అబ్జర్వ్ చేశాను వాయిస్ మోడ్యులేషన్ సరిగ్గా లేదండి ఆ చెప్పే సబ్జెక్ట్ ఉంటుంది కానీ వాళ్ళు చెప్పే విధానం కరెక్ట్ వస్తలేదు ఆ చెప్పే విధానం రావాలంటే మీరు ఇంపాక్ట్ లాంటి సంస్థలో దానిలో ఒక ట్వంటీ వన్ డేస్ ఆర్ వన్ మంత్ కోర్స్ చేసినట్టయితే డెఫినెట్లీ మీరు మారుతారు మన మాటే మనకు ఒక సంపాదన అవునా కదా ఏమంట అది రావాలంటే మనకు ఒక ట్రైనింగ్ కావాలి మనం ఏ టైప్లో నేర్చుకోవాలి అన్నప్పుడు కోర్స్ చేయాల్సిందే ఖచ్చితంగా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి చేసిన వాళ్ళు ఎవరు ఉంటే కూడా వాళ్ళు మార్పు అడగండి నేను థర్టీ టూ బ్యాచ్లో చేశాను నాలో చాలా మార్పు వచ్చింది కాబట్టి మనం కూడా మనం మోటివేట్ ఇంకోళ్ళని చేయాలి కస్టమర్ని సెన్సిటివ్గా ఆలోచన చేసి చేయడం వల్ల మనకు పాలసీలు రావటానికి ఆస్కారం ఉంటుంది ఈయన స్పిరిచువల్ టచ్ ఉండాలంటాడు జ్ఞానవచ్చల్ స్వామీజీ ఎందుకంటే యాక్చువల్గా యూనివర్సిటీ ఆఫ్ మియామి అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఫిలిడెల్ఫియాలో వాళ్ళు ఏం చేశారంటే ఒక వెయ్యి మందిని తీసుకున్నారు పక్కకు పెట్టారు ఇంకొక వెయ్యి మందిని తీసుకున్నారు డైలీ ఏం చేశారంటే ఒక ఒక వర్గానికి మైండ్ మ్యాపింగ్ ద్వారా ఎంఆర్ఐ చేసి డైలీ ఒక టెన్ మినిట్స్ చాంటింగ్ చేయించాడు ఇష్టం ఉన్న స్పిరిచువల్గా తీసుకోమన్నారు ఇంకొకరికి ఏం చెప్పలేదండి వీళ్ళకి కూడా ఎంఆర్వై చేసింది మైండ్ మ్యాపింగ్ చేశారు ఇట్లా ఒక త్రీ మంత్స్ వాళ్ళు సర్వే చేశారు త్రీ మంత్స్ సర్వే చేసిన తర్వాత వాళ్ళు తేలింది ఏంటంటే ఎవరైతే ఈ చాంటింగ్ చేసినారో వాళ్ళలో గణనీయమైన మార్పులు వచ్చినాయి ఎవరైతే చాంటింగ్ చేయలేదో వాళ్ళు మార్పు రాలేదు జీరో టు ఫిఫ్టీన్ ఏజ్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ టూకు ఈవెన్ ట్వంటీ టూ ఫిఫ్టీ ఇవన్నీ కూడా గ్రాస్పింగ్ పవర్ కానీ అనలైజ్ చేసుకునే విధానం కానీ వాళ్ళు ఎన్నో రకాల మార్పులు అనేటివి చాలా వచ్చినట్టు వాళ్ళు గుర్తించి ఇప్పటికది అది వాళ్ళు అమెరికాలో చాలా ప్రూఫ్తో సహా చూపించారు అంటే మనం కూడా ఒక స్పిరిచువల్ టచ్ ఉండడం వల్ల డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది ఈయన ఇచ్చింది ఇంకొక వీడియో ఉందండి ఆయన చెప్తాడు క్యాన్సర్ పేషెంట్ ఫోర్త్ స్టేజ్ ఉన్న వాళ్ళని కూడా ఈ స్పిరిచువల్ దాంతో ప్రేయర్ ద్వారా తగ్గించినట్టు ఒక వీడియో ఉంది అది ప్రూఫ్ ఉంది అది యుఎస్లో జరిగిందే ఆ విధంగా ఉంది అంటే మనకు స్పిరిచువల్ టచ్ ఉండడం వల్ల మన బిజినెస్తో పాటు మన సమాజంలో మంచి ఉంటుంది ప్లస్ మనం ఒక క్యారెక్టర్ బిల్డప్ ఎప్పుడైతే ఉంటుందో బిజినెస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఒకటి చూడండి భగవాన్ భగవాన్ అంటే ఏందండి భగవంతులు అనుకుంటాం కానీ బా అంటే భూమి గా అంటే ఆకాశం వా అంటే ఎయిర్ ఆ అంటే ఫైర్ నా అంటే వాటర్ అంటే పంచభూతాలతో తయారైందే భగవాన్ అట్లాగే రామకృష్ణ పరహంస చెప్తుంటాడు చూడండి ఒక సరస్సు ఉంది సరస్సులో ఒకళ్ళు పోయి క్రిస్టియన్ బై వాటర్ అంటారు ముస్లిం బై పానీ అంటారు హిందూ బై నీరు అంటారు ఏ పేరుతో పిలిచినా ఒకటే ఈ సబ్జెక్ట్ అనేది మనకు ఉండాలి నాలెడ్జ్ అన్నీ కూడా రూట్స్ ఆర్ డిఫరెంట్ బట్ గోల్ ఈజ్ వల్ అన్నట్టు హైదరాబాద్ రావాలంటే వరంగల్ నుంచి రావచ్చు విజయవాడ నుంచి రావచ్చు కర్నూలు నుంచి రావచ్చు ఎక్కడెక్కడి నుంచో రావచ్చు ఈ రూట్లన్నీ వేరు మరి గమ్యం ఒకటే గాడ్ ఈజ్ వన్ అనే విషయం మనం గ్రహించినట్టయితే మనం ఎక్కడిపోయినా ఎవరి దగ్గర పోయినా మన అవలీలుగా పాలసీలు తీసుకుంటానికి ఆస్కారం ఉంది ఈ స్పిరిచువల్ టచ్ అనేది మనకు కంపల్సరీ అవసరం ఉంటుంది ఇది చూశారు ఇంతముందే ఓం గురించి దీనిలో ఎంత అద్భుతం అండి ఇంత సైంటిఫిక్గా ఉండడం అనేది శ్రీచక్రం రావడం చేయడం ఇవన్నీ కూడా ఇంత ముందే వీడియో విన్నారు కాబట్టి దాని గురించి చెప్పాల్సినది ఏం లేదు ఈవెన్ మన ఋషులు కూడా వాళ్ళు ఈ అక్షరాలను సంస్కృత అక్షరాలను చేయడం వలన ఎట్లా ఎట్లా చేశారంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ హెన్రీ అతను సౌండ్లో నుంచి ఆ అనే శబ్దం ఇచ్చినప్పుడు అవే గీతలు వచ్చాయి అవే లెటర్స్ వచ్చినాయి అంటే వాళ్ళు ఏ దృష్టితో చేశారు చూసాను అంత అద్భుతం వాళ్ళది భగవంతుని విషయంలో రామకృష్ణ పరామర్శ చెప్తాడు బిల్డింగ్ మొత్తం ఉందండి ఒకళ్ళు ఒక కోణం నుంచి దిశారు ఇంకోళ్ళు ఇంకో కోణం నుంచి దిశారు ఇంకోళ్ళు ఇంకో కోణం నుంచి దిశారు అన్నీ కూడా కరెక్టే కానీ నాది గొప్ప నాది గొప్ప అని వాళ్ళు వాళ్ళు అది అవుతున్నారు అది కాదు మనకు నాలెడ్జ్ అనేది రావాలి ఆల్ ఆర్ ఈక్వల్ అన్నీ ఒకటే అనే విషయం రావాలి స్వామి వివేకానందకే చెప్తాడు బీ గుడ్ డూ గుడ్ దట్ ఈస్ ద హోల్ ఆఫ్ రిలీజన్ అంటాడు మంచిగుండు మంచి పనులు చేయి అదే మతం యొక్క సారాంశం అంటాడు కానీ ఇది అజ్ఞానంతో కూడుకొని ఎన్నో రకాల ఇబ్బంది కాకుండా చూడాల్సింది మనం ఫస్ట్ మనం ఉండాలి మనముండి మన భారతదేశంలో ఏమన్నా అంటే ఎలిమెంట్స్ కానీ ఏదన్నా చేసిన ఓకే సార్ ఉండకుండా చేయాలని ఆ విధంగా మనం బాధ్యత వహించాలి భారతదేశకు సేవ చేసానికి భారతీయులమే పుట్టినందుకు మనము ఖచ్చితంగా ఆ యొక్క భారత మాత యొక్క రుణం తీసుకుంటానికి మన భద్రలమై ఉండాలి చాలా వరకు ఎన్ని ఒక సోషల్గా సర్వీస్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి సర్వీస్ విషయంలో ఒక ఒక స్టోరీ ఒక యమధర్మ ఒక అతను భక్తుడు ఉండేవాడు రోజు పూజలు అవన్నీ చేసేవాడండి ఆ పూజలు చేస్తూ రోజు పూజలు చేయకుండా అభిషేకాలు చేయకుండా పోయేవాడు కాదు ఆ దారిలో అతను పోయే సమయంలో కారులో పోతున్నాడు వచ్చే సమయంలో అతను ఆ వ్యవసాయదారుడేమో ఆ సీసా ఒక్కళ్ళు రోడ్ మీద ఉంటే తీసేసాడండి తీసేస్తే సడన్గా పోయి టచ్ చేసే వరకు ఆయన చనిపోయాడు కారుతోటి అయ్యో ఈయన చనిపోయాడు అని ఆందోళనతో ఈయన పోతే ఈయన కూడా టచ్ ఏది చనిపోయాడు యమధర్మరాజు వచ్చి ఇద్దరిని తీసుకుపోయాడు తీసుకుపోయిన తర్వాత ఈయన ఎవరైతే పూజ బాగా చేసేవాడో ఆయన అంటాడు ఈయనకు వెయ్యి సంవత్సరాలు స్వర్గంలో పెట్టమని అంటాడు ఈయనకు సంతోషపడతాడు అబ్బా నేను చేసిన పూజలు పరిష్కారానికి వెయ్యి అంటాడు అట్లాగే ఆ సీస ఒక్క ఏరుతున్న తనని పిలిచి ఆయనకు పదివేల సంవత్సరాలు అంటాడు ఈయనకు డౌటు అరే ఆయన ఒక్కనాడు పూజ చేసింది కాదు ఏం చేసింది కాదు ఎందుకని ఇట్లా అంటున్నాడు అని అంటాడు అన్నప్పుడు జరిగింది ఏంటంటే ఆయన అంటాడు మానవులకి ఏదైతే నువ్వు నిస్వార్థంగా చేస్తావో అదే ఆ పరమాత్మకి చెందుతుంది నీవు నిస్వార్థం గురించి చేసినావు కానీ అతను నిస్వార్థంగా ఇతరులకు మేలు జరగాలని చేసిండు కాబట్టి ఆ విధంగా ఫలితం వచ్చింది అట్లాగే ఇండైరెక్ట్గా మనం ఎల్ఏసిలో కూడా మన వృత్తిని నమ్మి ఈ కుటుంబానికి నేను ఏ విధంగా చేస్తాను బెనిఫిట్ చేస్తాను అనే మనసులో తలంచి చేసినట్టయితే డెఫినెట్లీ సత్ ఫలితాలు వస్తాయి మీకు ఇది అవసరం మీకు అవసరం అన్నప్పుడు డెఫినెట్లీ ఆ మంచి ఫలితాలు వస్తాయి మన లాభం కంటే ఎక్కువ ఇది నీకు అవసరం అని చెప్పడం వల్ల మనం ఒక వాళ్ళ కుటుంబాన్ని రక్షించిన అవుతాం సార్ సమయం లేకపోవడం ఓకే సార్ థ్యాంక్ యూ ఇంకా చాలా ఉంది కానీ నెక్స్ట్ సార్ ఓకే